సికింద్రాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో ప్రోటోకాల్ రగడ మరింతగా రాజుకుంది. ఇటీవలే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు కాంగ్రెస్ నాయకులపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు జలంధర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ పాటించట్లేదని పద్మారావు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. తాము ప్రోటోకాల్ అనుసరించే ముందుకు వెళ్తున్నామని కావాలనే కాంగ్రెస్ కార్యకర్తలపై నోరు పారేసుకుంటే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. గత 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగితే సికింద్రాబాద్ లో మాత్రం పద్మారావు కుటుంబ అరాచక పాలన సాగిందని ఆయన ఆరోపించారు. మొన్న జరిగిన ఇనాగరేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ విషయమై ఎమ్మెల్యే గారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గారు మాట్లాడడం జరిగింది. దాంట్లో ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలకు లజ్జా సిగ్గు లేదు అనే విషయం మాట్లాడాడు. దాన్ని ముందుగా ఫస్ట్ వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఆ స్థాయిలో ఉన్న మనిషి ఆ మాటలు మాట్లాడడం సమంజసం కాదు. ప్రోటోకాల్ నిబంధనలు ఎక్కడా మేము పాటించకుండా ఉండలేదు. వాళ్ళు చేసే ఇనాగరేషన్ను మేము ఎప్పుడు అడ్డుపడలేదు. దాంతోపాటు మేము వద్దని కూడా ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళు ఏదైతే కార్యక్రమం చేస్తుందో దాంట్లో భాగస్వామ్యం అవుతుంది తప్ప మేము వాళ్ళను వద్దని చెప్పడం కానీ వాళ్ళకు అడ్డుపడడం కానీ చేయలేదు. వీళ్ళేదో కార్పొరేట్